కోడగూడ సభలో కాంగ్రెస్ హామీలపై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ హామీలు బోగసని, ప్రజలను మోసగించడం కాంగ్రెస్ కు అలవాటని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కు లేదని గుర్తు చేశారు. దేశంలో ఆకలి దారిద్ర్యాలకు కారణం కాంగ్రెస్ పార్టీనని విమర్శించారు. అధికారం కోసం కాంగ్రెస్ హామీలను గుప్పిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా వారు ప్రకటించిన పథకాలు అమలులో లేవని మండిపడ్డారు. ఎందుకు చెప్పలేకపోయినరు? ఆర్థికంగా కూడా తెలంగాణతో సరితూగే రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్థికంగా తెలంగాణకు దగ్గరలో ఉన్న రాష్ట్రాలు. గతంలో తెలంగాణ కంటే తలసరి ఆదాయం కూడా ఎక్కువ ఉన్న రాష్ట్రాలే. గతంలో కూడా ఇవి తెలంగాణ కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు. మరి ఎందుకు అక్కడ ప్రకటించలేకపోయాను? ఇక్కడ వాళ్ళు నిన్న మాట్లాడిన విధానం చూస్తే మనం వచ్చేది ఉందా చచ్చేది ఉందా ఏదో ఒకటి చెప్పి చూద్దాం, కొండకు దారం కడదాం ఏమైంది అన్న పద్ధతిలో మాట్లాడారు తప్ప ఇది ఆచరిస్తామన్న నమ్మకం వాళ్ళకేం లేదు. అసలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇస్తారన్న విశ్వాసమే లేకుండా మాట్లాడారు.